నాన్నగారు జైలుకి వెళ్ళిన ఫిఫ్టీ త్రీ డేస్ తర్వాత బయటకు వచ్చాక అసలు ఆ కేసు ఏమైంది అసలు ఏంటి అది ఏం జరుగుతుంది అసలు అన్న దాని విషయంలో ఏ మాత్రం అసలు నాయిస్ లేదు సడన్లీ కంప్లీట్ నిశ్శబ్దం నిశ్శబ్దం చోటు చేసుకుంది ఎందుకు అనుకుంటున్నారు వాట్ డూ యూ థింక్ వై బికాస్ ప్రభుత్వం కోర్టుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కేసు గురించి మాట్లాడకూడదు అని ఆర్డర్ తెచ్చుకున్నారు అంత భయం ఎందుకంటారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయాల చంద్రబాబు నాయుడు గారు కేసు గురించి మారుతూ మొదలు పెడితే మొత్తం వాస్తవాలు బయటపడతాయి అది భయపడే వెళ్ళాలంటే ఆర్డర్ తెచ్చుకున్నారు మీరు చూడండి అధికార పార్టీ వాళ్ళు మొదటి ముప్పై రోజుల తర్వాత అసలు చంద్రబాబు నాయుడు గారు పైన కేసు పెట్టని విషయం కూడా మారుతూ మానేశారు బికాస్ దే నో ఈ డిడ్ నో నథింగ్ అసలు ఆ కొత్త ఇసుక కేసు చూస్తే మీరు నవ్వుతారు వింతేంటంటే ఈరోజు రాష్ట్రానికి ఏడు వందల యాభై కోట్ల ఆదాయం వస్తున్నారు ఇసుకను బాబుగారు ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్రానికి సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు నష్టం జరిగింది అందుకే పైన కేసు పెట్టారట అట్లా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి వేల కోట్ల రూపాయలు ప్రజల ఐ మీన్ ఆకలి కలిగిన ప్రజల ఆకలి తీర్చినందుకు కేసు పెడతారు ఇదే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని అడుగుతున్నా సిఐడి అధికారులు కూడా అడుగుతున్నా కామన్ సెన్స్ ఉందా మీకు అసలు అసలు ఇలాంటి కేసులు పెట్టేదాన్ని కూడా మీకు సిగ్గుండాలి కదా

అండ్ ఆ నైన్టీ నైన్లో లో కుటుంబ సభ్యులు లేరు బంధువులు లేరు రాజకీయ నాయకులు లేరు ఎవరు సామాన్య ప్రజలు కోర్టు కిలోకి ఆర్డర్ తెచ్చుకున్నారు దో హన్ నో రాంగ్ ఈవెన్ టుడే ఐమ్ ఛాలెంజింగ్ ద గవర్నమెంట్ ఐఎమ్ రెడీ ఫర్ అ డిబేట్ నౌ ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ద కరప్షన్ అలిగేషన్స్ అగైన్స్ జగన్ ఐఎమ్ టు డిబేట్ టుడే నౌ ఐ విత్ ప్రూఫ్ అండ్ షో ఈ ఫేవర్ వాళ్ళ నా తండ్రి ఈ కంపెనీకి చేశారు చేసిన ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు గంటలు ఈ కంపెనీకి డబ్బులు వచ్చాయి స్టార్ట్ స్టార్ట్ అవని కంపెనీ అండ్ కమర్షియల్ ఆపరేషన్స్ లేని కంపెనీ పది రూపాయల షేర్ని వంద వందల రూపాయలకి అమ్మారు సిమిలర్లీ ఆస్ డెమ్ టు ప్రూఫ్ ఆస్ డెమ్ టు ప్రూవ్ దట్ మనీ కేమ్ టు మై అకౌంట్ మై ఫ్యామిలీ అకౌంట్ మై కంపెనీ అకౌంట్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ అకౌంట్స్ వీ డన్ నథింగ్ రాంగ్ ఫస్ట్ లెట్స్ పుట్ ఇన్ వై టు హింగ్ రాంగ్ ఇంత పై చదువులు చదువుకొని ఇరవై ఏడు కోట్ల కోసం నేను ఇంత దిగజారాలా మరి తల్లి చెప్పింది కదా ఇన్ఫాక్ట్ టుడే బీయింగ్ పొలిటికల్ ఫ్యామిలీ హెరిటేజ్ మార్కెట్ వాల్యూస్ లో కంపెనీస్ దట్ ఆర్ దెన్ మార్కెట్ క్యాప్ ఫర్ ద సింగల్ రీజన్ బికాస్ వీఆర్ పొలిటికల్ ఫ్యామిలీ మా మార్కెట్ క్యాప్ తక్కువ ఉంది సో నేను రాజకీయాలు కాదనుకుంటే ఐ విల్ బి వర్త్ మోర్ టుడే మా అమ్మ మనం చెప్పింది నథింగ్ విల్ బి వర్త్ డబల్ దట్ దాని ఇంకా పంతొమ్మిది వందల తొంభై రెండు రెండు నుంచి కష్టం ఉంది కష్టపడ్డారు చమటోర్చారు సిస్టమేటిక్గా గా బిల్డ్ చేశారు ఒక్క ఫేవర్ ప్రభుత్వం నుంచి తీసుకోలేదు

పరుడు ఒకటే కాదు బట్ నాట్ ద సమాజంలో అందరూ అట్లా ఆలోచిస్తే వెల్ ఇంటెన్షన్ పర్సన్ కి ఇంకా దాని వాట్ ఇస్ ఇన్సెంటివ్ టు డూ గుడ్ టు సొసైటీ లోకేష్ గారు ఈ సెల్ఫీ ఛాలెంజ్ సెల్ఫీ విత్ లోకేష్ ఇది కూడా చాలా ఒక పక్కన ఎంత వైరల్ అయింది దానికి ఎంత కాంప్లిమెంట్స్ ఎంత బాగా వచ్చాయి ఇంకో పక్కన అంతే రకంగా క్రిటిసిజం కూడా వచ్చింది సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్ అంటే అసలు మీకు ఐడియా ఎందుకు వచ్చింది ఫస్ట్ సెల్ఫీ ఛాలెంజ్ అన్న ఐడియా వై డి హౌ డి గెట్ ఇట్ ఆర్గానిక్ లీ వచ్చింది కార్యకర్తలు కూడా కొంత సందర్భాలు అన్నా సెల్ఫీ దిగండి సెల్ఫీ దిగండి ఈ బిల్డింగ్ ముందలు దిగండి ఇది మనమే కట్టాము ఈ శిలా మనం చేసాము ఈ పనులు మనం చేసాము మొదలు పెట్టారు పొలం నీరులోనే మొదలు పెట్టారు సెకండ్ కాన్స్టెన్స్ అక్కడ నుంచి గొద్దు ఐడియా లెట్స్ డూ ఇట్ షోకేస్ ఎ గుడ్ వర్క్ మనం చేసే మంచి పనులు ప్రజలు చెప్పేదానికి అవకాశం ఇది అదే విధంగా ఈ ప్రభుత్వం చేతగంతనం కూడా చూపించడానికి మంచి అవకాశం రోడ్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది దాంతో ఆ గుంట సెల్ఫీ దిగాను వైకాపాలు ఏం చేశారు తెలుసా రాత్రి రాత్రి మట్టి పోసి దాన్ని పూర్తి చేసి నెక్స్ట్ డే పొద్దున ఫోటో తీసి ఒక ఆర్టికల్ వేసారు దొంగ ఫోటో దిగిన లోకేష్ గుంతలేవు అని ప్రజలు బయటకు వచ్చి నవ్వుకుని వాళ్ళ పేపర్ని తగలబెట్టారు జస్ట్ బికమ్ వే టు ఎక్స్పోజ్ అండ్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఉంటే బాగుండేది ఐ కుడ్ ఆఫ్ అ అట్ ఆఫ్ పబ్లిక్ ప్రాబ్లమ్స్ అండ్ సెల్ఫీ విత్ లోకేష్ ఇది ఏంటంటే గ్రేట్ వే టు కనెక్ట్ ఒకటి రెండోది జనరల్గా పాదయాత్రలు నడిచినప్పుడు ఎక్కువ మంతం మాట్లాడలేము బట్ అదే ఫోటో దిగేదానికి ఒక ఆర్డర్లీ ఫ్యాషన్లో వచ్చినప్పుడు ఒక పాయింట్లో చాలా మంది న్యూట్రల్స్ వచ్చి నాకు కలుస్తాం జరిగింది సో ఫోటోతో పాటు అన నాకు ఇష్యూని ఈ ఇష్యూ గురించి మీరు ఆలోచించండి అని కొంతమంది అడిగేదానికి అవకాశం ఉంది సో ఇట్ బికమ్ గ్రేట్ వే టు అండర్స్టాండ్ లోకల్ ఇష్యూస్ హైపర్ లోకల్ ఇష్యూస్ ఇప్పుడు ఇప్పుడు ఈ పాదయాత్ర తర్వాత ఇప్పుడు ఇన్ని మూడు వేల చిలుకు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే అటు జనాలు కానీ ఇటు అధికార పార్టీ కానీ రాజకీయ నాయకులు కానీ మీ పార్టీలో ఉన్న వాళ్ళు కానీ హౌ సీరియస్లీ దే ఆర్ టేకింగ్ యూ అంటే మిమ్మల్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు అంటే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ సమస్యలు నాకు జరుగుతుంది వాళ్ళు పడుతున్న గా కొంచెం ఉంది కదా అంటే చేయిస్తే కలుపుతాడా కలుస్తాడా ఏమైనా అడిగితే సమాధానం చెప్తాడా ఉన్నాయి అయ్యని మొదటి ముప్పై ముప్పై ఐదు నలభై రోజునే తొలిగిపోయినాయి కానీ క్రమీపంగా మహిళలు అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఎక్కువ రాజకీయాలు ఇన్వాల్వ్ కాని మహిళలు రోడ్ పైకి వచ్చి ఇది మా సమస్య ఇది అనుకుంటున్నాం మీరు ఇది చేయాలి అని చెప్తూ మొదలుపెట్టారు సో డెఫినెట్లీ కొంతవరకు అయినా ప్రజల మనసు నేను గెలుచుకున్నానని భావిస్తున్నాను నూరికి నూరు శాతం చేశాను నన్ను ఆన్లైన్ కానీ అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ అండ్ ప్రజలు ఒక హోప్ కంపెనీ ఎస్ లోకేష్ చెప్తే మన సమస్య పరిష్కారం అవుతుంది లోకేష్ చెప్తే సీరియస్గా తీసుకుంటాడు ఆ హోప్ అయితే నాకు కంపెనీ వాట్ అబౌట్ ద కేడర్ పార్టీలో వాళ్ళు కానీ సీనియర్ నాయకులు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు యువగళం అన్నారు ఒక్కసారి దే మస్ట్ హ్యావ్ టేకెన్ బ్యాక్ అంటే అంటే ఏంటి ఇవ్వగలం అంటే ఇప్పుడు మేము అందరం పనికిరామనా అంటే మాకంత సీన్ లేదనా లేకపోతే మేము చెప్పేవి పరిగణలోకి తీసుకోరైనా ఇప్పుడు ఓన్లీ ఇవ్వగలమే ఇంపార్టెంటా సో డి యూ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్ విత్ ఇన్ దాట్ జోకింగ్లీ మేము అందరం ఆడుకున్నప్పుడు నేను నాయకులందరినీ ఒకటి అడుగుతా మీరు ఈ బ్యాచ్ బ్యాచా ఈ బ్యాచ్ బ్యాచా ఈ బ్యాచ్ అంటే బాబుగారి టీమ్ ఈ బ్యాచ్ అంటే లోకేష్ టీమ్ మీరు ఏ టీం అని చెప్పండి అని అండ్ అండ్ సీనియర్ నాయకులు ఎవరైతే నడవలేకపోయారో నాతో ఆ స్పీడ్ కానీ ఆ ఫోకస్ కానీ వాళ్ళు చెప్తే ఇది యోగాలో ఉన్నా మీరు రిలాక్స్డ్ ఉండండి లంచ్ పాయింట్లో కలుస్తా అండ్ నైట్ వాళ్ళలో కలుస్తా డోంట్ వాక్ అని అనేవాడు ఓకే బట్ ఇట్స్ ఇట్స్ మోర్ ఐ మీన్ ఆల్ దిస్ ఇస్ మోర్ సటిల్ వే ఆఫ్ జస్ట్ ర్యాగింగ్ లీడర్స్ అండ్ హ్యావింగ్ ఫన్ బట్ లార్జర్ కాంటెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు ట్రాన్సిషన్ అనేది ఓవర్ నైట్ అవుట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నేచురల్ కోర్సు జరుగుతుంది ఏ ఇన్స్టిట్యూషన్

అదేవిధంగా ఫ్రెష్ ఫేస్ కూడా అవకాశం ఓకే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటి మెన్షన్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇన్కంబెంట్ ఎమ్మెల్యేస్ ఉన్నారో ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళని రిప్లేస్ చేసి కొత్త వాళ్ళని అక్కడ పెడుతున్నాము ఆ నియోజకవర్గంలో అంటున్నారు బీఆర్ఎస్ ఏం చేసిందంటే సిట్టింగ్ ఎమ్మెల్యేనే పెట్టింది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెట్టడం వల్ల కూడా ఆ పార్టీ ఓడిపోయిందని కొంతమంది అంటుంటారు దట్ ఈస్ వన్ వన్ థాట్ ప్రాసెస్ ఇప్పుడు అది రెఫరెండమ్గా గా తీసుకొని ఇక్కడ జగన్ ఇది చేస్తున్నారని ఒక పాయింట్ ఆఫ్ థాట్ వచ్చింది మీరేమంటారు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఇప్పుడు జగన్ ఏదైతే చేస్తున్నారో ఇప్పుడు టీడీపీ కూడా అదే చేస్తుందా బికాజ్ జస్ట్ నో యూ సెడ్ యువర్ గోయింగ్ టు బ్రింగ్ న్యూ బ్లడ్ సో ఇప్పుడు నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారా సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ మీనింగ్ ఆల్రెడీ ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళనే అదే కాన్స్టిట్యుయన్సీ నుంచి పోటీ చేపిస్తున్నారా ఇస్ ద ఎజెండా గోయింగ్ టు బి వైసీపీ సో ఒక నియోజకవర్గంలో పనికి రావడం తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో పెట్టి వీడు అద్భుతం అమోఘం అద్వితీయం అంటున్నారు ఎట్టుందంటే మన ఇంట్లో చెత్త పక్కన ఇంటి ముందు లేస్తే బంగారం అవుతుందా అవుతుంది కదా చెత్త చెత్త కదా కానీ వాళ్ళు రీషఫిల్ చేస్తారు చెత్తని ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం నుంచి రీషఫిల్ చేస్తారు అది ప్రజలు గమనిస్తారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు తెలుగుదేశం పార్టీలో మీరు క్లియర్లీ స్టేటింగ్ లేదు ఈ టర్మ్ మీరు బ్రేక్ తీసుకోవాలి మేము ఒక సిద్ధాంతం బాబు గారు చెప్తున్నా సిద్ధాంతపరంగా వీళ్ళని మేము పెట్టాలనుకుంటున్నాం అర్థం చేసుకుని మిమ్మల్ని ఈ రకంగా అకామిడేట్ చేస్తాం రేపు మీరు గెలిపించండి అభ్యర్థిని రేపు అధికారంలోకి వచ్చింద ఈ రకంగా మిమ్మల్ని గౌరవిస్తాం ఈ రకంగా మీకు పదవులు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నాం ఓకే అంటే ఆర్ దే గోయింగ్ టు బి ఆల్ న్యూ ఫేసెస్ కంప్లీట్లీ ఆర్ ఎంత పర్సంటేజ్ లో చూసుకుంటే ఎంత ఎంత పర్సంటేజ్ న్యూ ఫేసెస్ ఉండబోతున్నాయి సీ దట్ ఓన్లీ ఇంకొక నెల ఐ'm జస్ట్ ఇంకొక నెల లో తెలుసుకోవాలి టార్గెట్ పెట్టుకొని చేసేది కాదు ఓకే దొరికినంత వరకు బాబుగారు ఫ్రెష్ ఫేస్ కి ఇస్తున్నారు యంగ్స్టర్స్ కి ఇవ్వాలని తప్పంత పని చేస్తున్నారు బట్ ట్రాన్సిషన్ కేర్ఫుల్ గా చేయాలి పొలిటికల్ లెగసీస్ కూడా అవసరం అండి ఎందుకు డిస్కార్డ్ చేయాలి పొలిటికల్ లెగసీస్ అంటే పార్టీకి అందగా నిలబడిన కుటుంబాలను ఒకరోజు కాదని అంటాం కూడా కరెక్ట్ కాదు వాళ్ళని కూడా క్యారీ చేయాలి దశాబ్దాలుగా పార్టీకి ప్రజలు చేసిన సేవ ప్రజలకు సేవ చేసిన కుటుంబాలు కూడా వాళ్ళని ఒకే రోజు కాదని అనకూడదు అన్న కుటుంబాల్లో ఛాన్సెస్ రావచ్చు వాళ్ళు ఒక పక్కన ఉన్నారు ఇంకో పక్కన ఫ్రెష్ ఫేసెస్ ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా అవకాశం ఇస్తారు ఒక డాక్టర్ కి ఇచ్చాం ఒక మీడియా మిత్రుడికి పూతల పట్టు టికెట్ అంటే ఇన్ఛార్జ్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు బాగా కష్టపడుతున్నారు ఫీల్డ్ లో అట్లా చాలా మందికి అవకాశాలు కల్పిస్తున్నాయి బట్ ఈ రీషఫ్లింగ్ బిజినెస్ నేను అంటే ఒక నియోజకవర్గంలో పనికిరానాడు ఇంకో నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతారు ఇప్పుడు చిల్కులూర్పేట మంత్రి చిల్కలూర్పేట పనికిరాదు కానీ గుంటూరుకి పనికి ప్రజలు ఎట్లా నమ్ముతారండి సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నలభై ఏళ్ళు దాటింది కాబట్టి ఇప్పుడు ఏమైనా ఒక ఫేస్ ఆఫ్ ఉండబోతుందా ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉండబోతుందా అంటే ఒక న్యూ లుక్ తీసుకురాబోతున్నారా పార్టీకి అండ్ హౌ మచ్ విల్ చంద్రబాబు నాయుడు గారు విల్ కన్సిడర్ యువర్ ఒపీనియన్స్ యువర్ థాట్ ప్రాసెస్ బికాస్ యూ ఆల్సో ట్రావెల్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం కదా ఇప్పటికే ఆల్మోడీ సెవెన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ బిన్ విత్ ద పార్టీ సో హౌ ఇట్ టు చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయాలు తీసుకుంటారు ఉన్న గొప్ప గుణం అది ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్లైక్ అదర్ రీజనల్ పార్టీస్ మా నాయకుడు అందరు అభిప్రాయాలు తీసుకుంటారు ఇన్ఫాక్ట్ మరీ ఎక్కువ తీసుకుంటారన్న పార్టీలో ఒక చర్చ కార్యకర్తల చర్చ ఈజ్ అ వెరీ డెమోక్రాటిక్ పర్సన్ సో ఎప్పుడు ఏకపక్షంగా వెళ్ళరు సో అందుకే నేను కూడా పోరాడి మేనిఫెస్టోలో రెండు మూడు పాయింట్స్ నేను పోరాడి మొన్న జరిగిన మేనిఫెస్టోలో మూడు అంశాలు ప్రధాన ఒకటి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి యువగలం ద్వారా రెండోది బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పించాలి మూడోది ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు అందించాలి ఈ మూడు నేను ఫీల్డ్ రియాలిటీస్ చూసిన తర్వాత చేయాలనుకుని అది నేను బాబు గారితో మాట్లాడి పార్టీలో ఉన్న సీనియర్స్తో చర్చించి మేనిఫెస్టోలో పెడతాం జరిగింది సో బాబు గారు ఐ లవ్ దాట్ మిక్త అంశాలని మిక్త పాయింట్స్ అని ఇతర నాయకులతో చర్చించిన తర్వాత అభిప్రాయం వచ్చి పెడతా అంటే నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పార్టీతో కూడా యుద్ధం చేసిన తప్పు లేదని నేను భావిస్తాను పార్టీ లోపల చేస్తాను సో బాబు గారితో చర్చిస్తా అవసరం అయితే విభేదించడానికి కూడా సిద్ధంగా ఉంటాను కానీ నాలుగు గోడల మధ్యనే సో నేనన్నా బాబు గారిని కన్విన్స్ చేయాలి ఐ కెన్ బి యాజ్ బోల్డ్ లేదంటే బాబు గారు నన్ను కన్విన్స్ చేయాలి కానీ ఒకే నినాదం పైన బయటకు వెళ్తాం ఒకవేళ డెసిషన్ ఎస్ట్ దట్ బట్ ఒకే నిర్ణయం అంటే ఇద్దరం ఒక నిర్ణయం వచ్చిన తర్వాతనే బయటికి వెళ్తాం జరుగుతుంది సో అందుకే మీరు చూస్తే బాబు గారు నాకు ఎప్పుడు విభేదాలు ఉండవు Because he gives that, uh, he gives that flexibility to debate.